అనంతపురం జిల్లా తాడిపత్రిలో అనవసరంగా బయట తిరిగే వారిని గుర్తించే పనిలో తాడిపత్రి మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది కరోనా వైరస్ కారణంగా ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ఒకవైపు పోలీసులు మరోవైపు మున్సిపల్ సిబ్బంది లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కొందరు ఆకతాయిలు మాత్రం ఏమీ పని లేకుండా అనవసరంగా రోడ్లపై తిరుగుతూనే ఉన్నారు. పోలీసులు సామధాన భేద దండోపాయాలు ప్రయోగించినా ప్రయోజనం లేకుండా పోతుంది. దీంతో క్వారంటైన్ అస్త్రం ప్రయోగించినట్లు తెలిపారు. అనవసరంగా బయట తిరిగే 7 మందిపై కేసు నమోదు చేసి జులైగా తిరుగుతున్న 7 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కరోనా చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ తాడిపత్రి సీఐ తేజమూర్తి తెలిపారు. ఎవరైనా అనవసరంగా బయట తిరగడం వంటివి చేస్తే వారిని క్వారంటైన్ పంపించడం జరుగుతుందని 14 రోజులు క్వారంటైన్ తరలించడం జరుగుతుందన్నారు. ఆకతాయిల పట్ల తాడిపత్రి మున్సిపాలిటీ వారు పోలీసు వారు సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఆదివారం నుండి క్వారంటైన్ ప్రక్రియ ప్రారంభం కానుందనే సమాచారంతో ప్రతి ఒక్కరూ లాక్డౌన్ గౌరవించి మీ ఆరోగ్యంతో పాటు దేశ భవిష్యత్ కాపాడమని 19 న్యూస్ ద్వారా తెలియజేశారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు చూపించమని అడుగుతున్నాను. రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో 9 గంటల వరకు అలో చేస్తున్నాము. 9 తర్వాత ఎవరైతే రోడ్ల మీద కనబడుతున్నారో వాళ్ళందరినీ అంబులెన్స్లో ఎక్కించి క్వారంటైన్ సెంటర్కి పోచేస్తాం. అంటే ఏంటంటే హెల్త్ ప్రోటోకాల్ ప్రకారము వీళ్ళకి ఏమన్నా వైరస్ సోకిందా లేదని వెరిఫై చేసి డాక్టర్స్ 28 రోజులు అబ్జర్వేషన్లో పెడతారు. క్వారంటైన్ సెంటర్ 28 రోజులకు వెళ్తే ఇంట్లో వాళ్ళని కలిసే అవకాశం కూడా ఉండదు కాబట్టి దయచేసి రోడ్ల మీద తిరగదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, అలాగే క్వారంటైన్ సెంటర్కి కూడా మూవ్ చేస్తాము. రోడ్ల మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరు బయటకు రావద్దు. ఆఫీసర్స్ అందరు కష్టపడుతున్నారు, పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ అందరూ కూడా కలిసి వైద్యులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. మీరు మాత్రం బాధ్యత లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఆల్రెడీ ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము. అలాగే రోడ్డు మీద ఇంకెవరు కనపడ్డా సరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు క్వారంటైన్ సెంటర్ కూడా మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంది, మీరు చూశారు ఆల్రెడీ. కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దు. ముఖ్యంగా 18 to 35 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి యూత్ రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నాము, మీరు బయటకు వస్తే మాత్రము క్వారంటైన్ సెంటర్కి మూవ్ చేస్తాం. అంబులెన్స్ని ఆల్రెడీ సోడియం హైపోక్లోరైడ్తో డిసిన్ఫెక్ట్ చేశాము, అలాగే మళ్ళీ కూడా రిపీటెడ్గా డిసిన్ఫెక్ట్ చేస్తాము. ఆ కేర్ మేము తీసుకుంటాం. మీరే చెప్తారు 3 అడుగులు పాటించమని చెప్పి, అంబులెన్స్లో 8 మంది ఎక్కాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మనము ఇనిషియల్గా వీళ్ళు ఎవరికి పాజిటివ్ కేసెస్ లేవు. ఇప్పుడు ఏంటంటే ఒక ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఇది చర్య తీసుకున్నాము. సోషల్ డిస్టెన్స్ని మేము ఎన్ష్యూర్ చేస్తాము. సోడియం హైపోక్లోరైడ్ ఆల్రెడీ డిసిన్ఫెక్ట్ చేశాం కాబట్టి అటువంటి ప్రమాదం ఏం లేదు. తాడిపత్రిలో పాజిటివ్ కేసు ఏం లేదు. కాకుండా మనము సోషల్ డిస్టెన్స్ ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది, అది కూడా ఎన్ష్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ సార్.